రైట్. ఎక్కడుంది అట్లా? విద్యాసాగర్ గారు, సిబిఐ సిట్ ఫామ్ చేస్తుందని ఎక్కడ డైరెక్షన్ ఉందా? ఈజ్ దేర్ ఎనీ డైరెక్షన్ ద సుప్రీంకోర్ట్? ఈజ్ దేర్ ఎనీ డైరెక్షన్ లైక్ దట్ ఇన్ ద సుప్రీంకోర్ట్ జడ్జ్మెంట్? సిబిఐ ఏమి ఫామ్ చేయమని ఏమో ఏమి ఇంటర్ప్రిటేషన్ చేస్తామండి మనం? ఏదో ఊరిక కూర్చొని మాట్లాడతాము. ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ ఇది వెరీ క్లియర్ ఎఫ్ఐఆర్ అనే దాన్ని ఎప్పుడు కూడా సిబిఐ వాళ్ళు కొత్త ఎఫ్ఐఆర్ చెయ్యరు చెయ్యరు చెయ్యరు. అప్పటి వరకు చేయకపోతే కొత్తగా చేస్తారు. ఒకవేళ మళ్ళీ ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆ ఎఫ్ఐఆర్ సిబిఐకి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఈ జరిగిన మాడిఫికేషన్ దాన్ని మళ్ళీ మాడిఫికేషన్ ఫ్రెష్ గా ఉంటది తప్ప వీళ్ళు అన్నట్టు ఫ్రెష్ గా వచ్చి ఫ్రెష్ ఇన్వెస్టిగేషన్స్ ఉండదు. ఇప్పుడు కిషాన్ గారు నేను చాలా చూశాను, సేమ్ సొసైటీ సేమ్ సొసైటీ, మేము కూడా అదే చదువుకున్నాము, మేము కేసులు చూసాము, మాకు తెలుసు. అటువంటిది ఏమి లేదు. ఇప్పుడు ఇంటర్ప్రిటేషన్ ఎవరిది ఎవరి ఇంటర్ప్రిటేషన్? ఎగ్జాంపుల్ చెప్తాను. చెప్పండి 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 ప్లీజ్. సమయం ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎగ్జాంపుల్ చెప్తాను. చెప్పండి. సత్యం కంప్యూటర్ సంబంధించినటువంటి కుంభకోణం వ్యవహారం కేసు అంతా తెలుసు కదా. ఫస్ట్ ఏపీ సిఐడి వాళ్ళు ఈ కేసుని నమోదు చేయటం జరిగింది. ఆ తర్వాత ఈ కేసుని సిబిఐకి ఇవ్వటం అనేటువంటిది జరిగింది. ఇదే మన ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి జేడీ లక్ష్మీనారాయణ ఆ కేసుని చేస్తుంది. ఎప్పుడైతే సిఐడి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత సిబిఐకి వెళ్ళినటువంటి నేపథ్యంలో సిబిఐ మళ్ళీ కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసి సిఐడికి సంబంధించినటువంటి వివరాలు తీసుకున్నారు తప్ప సిఐడి ఎఫ్ఐఆర్ అనుగుణంగా నేను చాలా స్పష్టంగా ఐపీఎస్ ఆఫీసర్ చెప్తున్నాను. తర్వాత ఆయన ఇష్టం ఏం జరిగితే చూద్దాం. ఆయన ఏమన్నా చెప్పుకోని ఆయన ఇంటర్ప్రిటేషన్ అయింది కానీ ఇది మరి సుప్రీంకోర్టు కామెంట్స్ ఏంటంటే అది మన ఇంటర్ప్రిటేషన్ అంతా. సుప్రీంకోర్టు 3 పేజీల జడ్జిమెంట్ లో ఎక్కడైనా సిబిఐ కాన్స్టిట్యూట్ చేస్తుంది కొట్ట సిట్ అని ఎక్కడైనా చూపి ఉందా? ఇక్కడ క్లియర్ గా ద సిట్ కాన్స్టిట్యూట్ బై ద స్టేట్ గవర్నమెంట్ ఈజ్ సబ్స్టిట్యూట్ బై ద అండర్. దాని అర్థం ఏంటంటే ఏం దాని అర్థం ఏంది? దాని అర్థం ఏంది? మాకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆయన ఏం మాట్లాడుతున్నా ఆయనకి తెలియట్లేదు. ఇది నేను ముందర పెట్టుకుని మీ ముందర నా ముందర ఉండాది. దీంట్లో ఇచ్చినటువంటి పారాగ్రాఫ్ ఇది అండర్ అని చెప్పి 1, 2, 3 ద ఆఫీసర్స్ ఫ్రమ్ ద సిబిఐ. ఫ్రమ్ ద సిబిఐ అంటే ఏంటి? సిబిఐ నుంచి. సిబిఐ చేస్తారని చెప్పలే. ఫ్రమ్ ద సిబిఐ అంటే అర్థం ఏంటి? అక్కడ సిబిఐ నుంచి ఏది స్టేట్ గవర్నమెంట్ కాన్స్టిట్యూట్ చేసినట్టు సిట్ లోకి సిబిఐ నుంచి ఇద్దరు. ఇప్పుడు ఈ సిట్ సుప్రీంకోర్టు రద్దు చేయలేదా? ఏది ఎక్కడనే ఉంది? సుప్రీంకోర్టు చేస్తామో లేదు? స్టేట్ గవర్నమెంట్ ఏమన్నా ఈ సిట్ ని విత్డ్రా చేసుకుందా? ఎక్కడ లేదు. జీవో ఏమైనా విత్డ్రా చేసిందా? ఇక్కడ ఎవరు మనము ఇంటర్ప్రిటేషన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. మనం ఎడ్యుకేటెడే కదా. ఏదో మనం ఏదో మన ఇంటర్ప్రిటేషన్ సమాజం మీద రుద్దడం కాదు. ఇక్కడ ఏముందండి? ద ఆఫీసర్ ఫ్రమ్ ద సిబిఐ. సిబిఐ నుంచి ఇద్దరు. సిబిఐ కాన్స్టిట్యూట్ చేసుకోవాల్సినటువంటి అర్థమవుతుంది. ఒకటండి ఫ్రమ్ ద సిబిఐ వాట్ ఇస్ మీన్ బై ఒకటండి. ఇక్కడ ఆల్ఆర్ ఎడ్యుకేటర్స్ ఎవరు లేమన్స్ ఎవరు లేరు. ఆల్ఆర్ ఎడ్యుకేటర్స్ ఎవరు లేమన్స్ ఎవరు లేరు. ఫ్రమ్ ద సిబిఐ అంటే అర్థం ఏంటండి? అట్లా కాదండి. సిబిఐ నుంచి కదా. ఫ్రమ్ ద సిబిఐ అంటే సిబిఐ నుంచి ఇద్దరు. ఇక్కడే ఉంది 2 ఆఫీసర్ ఫ్రమ్ ద ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఇంటర్ప్రిటేషన్ ఎవరు చేస్తారు? ఆంధ్రప్రదేశ్ దర్యాప్తు సిబిఐ వాళ్ళు చేస్తారా అంటున్నారు? అవునండి, సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం చేస్తారు. అదే సుప్రీంకోర్టు డైరెక్షన్. ఆయన చెప్పే మాటకి సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో కాదండి. అబ్జర్వేషన్ మాత్రమే, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, అబ్జర్వేషన్ మాత్రమే. ఇంకోటి సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం ఆఫ్టర్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ వాళ్ళకు ఏమి సబ్మిట్ చేయమని చెప్పి ఎక్కడ ఉందా? లేదు. చదవాలి ఇక్కడ చెప్పండి. వారు వినాలండి, వినాలండి. ఆధ్వర్యంలో కాదండి, ఆధ్వర్యంలో కాదండి. ఆయన ఏం మాట్లాడుతున్నారు? ఆయన ఆపాల. రెండు రోజులు వెయిట్ చేశారు. సుప్రీంకోర్టు హ్యాస్ మెన్షన్డ్ వెరీ క్లియర్లీ. సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా చెప్పింది ఏమని? ద సర్వైలెన్స్ వర్క్ అండర్ ద సర్వైలెన్స్ సిబిఐ డైరెక్టర్ పనిచేస్తారు. ఏం మాట్లాడతారండి? పదాలు కూడా అర్థం తెలియకుండా మీరెట్లా చేశారండి? నాకు అర్థం కాదు. అరే ఇదేమండి? ఇది సూపర్విజర్ బాబు కాదండి. సూపర్విజర్ అంటే ఏంటంటే స్థాయి అధికారి కింద సిబిఐ డైరెక్టర్ పనిచేస్తాడండి. సిబిఐ డైరెక్టర్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చూపించండి సార్. ఎవరు అన్నారు
మీకు చెప్పాడు సీబీఐ చెప్తారు కదా, ఇక్కడ అసలు పదం ఏముందో తెలుసుకోకుండా మాట్లాడారు మీరే అంటే ఏమేమి మాట్లాడేది. ఇంకా అక్కడ సూపర్ విజన్ కేసు దర్యాప్తు చేస్తే ఎఫ్ఐఆర్ కడుతుందా లేదా అనేటువంటి అంశం మీద ఆధారపడి ఎవరు కరెక్ట్ సీబీఐ ఎక్కడ పోండి బాబు, మీరే మాట్లాడతారండి వేరే. ఇక్కడ సూపర్ విజన్ మీరు చదివితే చదువు వస్తే చదువుకోండి. సూపర్ విజన్ సూపర్ విజన్ కాదేనండి, అరే ఆ కేసు ఆ కేసు ఈ కేసు ఈ కేసు అనండి బాబు. మీరేం చెప్తారు ఈ కేసులో జడ్జిమెంట్ ప్రకారం ఏముంది చదవండి. సూపర్ విజన్ అంటే ఏంటంటే సూపర్ విజన్ మాత్రమే చేస్తాడండి, పర్యవేక్షిస్తాడు మంచిగా జరుగుతుందా లేదా పర్ఫెక్ట్ గా జరుగుతుందా. సూపర్ విజన్ ఇక్కడ చాలా క్లియర్ గా చెప్తుంటే సీబీఐ ఎంక్వైరీ కాదు ఇది. అరే ఇక్కడ క్లియర్ అండి బాబు, ద సిట్ షెల్ అండర్ ద సూపర్ విజన్ సూపర్విజన్ ఆఫ్ ది డైరెక్టర్ ఆఫ్ ది సిబిఐ అంతే తప్ప సిబి ఇక్కడ ఫ్రమ్ ద సిబిఐ ఫ్రమ్ ద స్టేట్ గవర్నమెంట్ సంబంధించినటువంటి వివరాలు కూడా అర్థం కావండి. ఆంధ్రప్రదేశ్ సిట్కి హెడ్ ఎవరండి? ఐజీ ఆంధ్రప్రదేశ్ పోలీసు సంబంధించినటువంటి బాబు అంటే సూపర్విజన్ కి ఫ్రమ్ ద సిబిఐ అనడానికి కూడా పదాలు అర్థం తెలుసుకోకపోతే నేనే తెలియట్లేదు అర్థం కావట్లేదు. నేను ఒక్కటే పాయింట్ చెప్పాను, సూపర్విజన్ నాట్ అండర్ సూపర్ నంబర్ మాత్రమే చెప్పారు సార్. ఆయన తీసుకోండి కాదు ఇన్వెస్టిగేషన్ అండర్ బై అండర్ బై డైరెక్షన్ దయచేసి సాగండి. రాజశేఖర్ గారు కంప్లీట్ ఫైనల్ గా సిబిఐ ఎఫ్ఐఆర్ కట్టిద్దా లేదా? కట్టదు కట్టదు కట్టదు, వాడు కట్టదంటున్నారు. అట్లా కాదు, మళ్ళా ఇదే డిబేట్ కూర్చుందాము. సుప్రీం కోర్టు ఎఫ్ఐఆర్ గురించి కూడా మెన్షన్ చేసింది పేరాగ్రాఫ్ 3 మెన్షన్ చేసింది. మీరు చదువుకోవాలా సుప్రీం కోర్టు చదివిన పరిస్థితి రాజశేఖర్ గారు కంక్లూజన్ దయచేసి దయచేసి సరే చూద్దాం ఒక రోజు ఆగండి. వన్ నాట్ టూ డేస్ లో కొత్త ఎఫ్ఐఆర్ కడతారా? అదే ఎఫ్ఐఆర్ తోటి ఇన్వెస్టిగేషన్ చేస్తారా? సిబిఐ కింద ఇన్వెస్టిగేషన్ జరిగిద్దా? సిబిఐ అండర్ లో ఇన్వెస్టిగేషన్ జరిగిద్దా అనేది ఒక రోజు చెప్పానండి. రాజశేఖర్ గారు రాజశేఖర్ సార్ సమయం లేదు దయచేసి రాజశేఖర్ గారు రాజశేఖర్ గారు ఏంటి మొత్తానికి వైఎస్ఆర్ సిపి హోప్స్ ఎక్కువ పెట్టుకుంటుందా? మీకు అనుకూలంగా ఉంటుంది అంటే మీరందరూ కూడా లడ్డు ప్రసాదంలో కల్తీ జరగలేదు అనేటువంటి భావంలోనే ఉన్నారు ఇప్పుడు కూడా, అదే విశ్వసిస్తా ఉన్నారు? మాకు అనుకూలమా అనుకూలం కాదా అనేది కాదు, కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి ముందు ఆ దర్యాప్తు వేగవంతం అవ్వాలని నిజా నిజాలు బయటికి రావాలని వాస్తవాలు ప్రజలకు తెలియాలి. ఎందుకంటే వాళ్ళు ఒక్కళ్ళ మీద ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఈ దర్యాప్తుని పక్కదోవ పట్టించేటువంటి ప్రయత్నం జరుగుతుంది కాబట్టి మేము సుప్రీం కోర్టు వరకు వెళ్తాం సార్. షిఫ్ట్ అనేటువంటి దాని మీద మాకు నమ్మకం లేదు కాబట్టి సరే అది రాష్ట్ర పరిధుల అంశం కాబట్టి అది అలా ఉంచండి. ఇప్పుడు మరి సుప్రీంకోర్టు చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. ఇప్పుడు సుప్రీంకోర్టు మరి సిబిఐని ఎందుకు ఇన్వాల్వ్ చేసింది? వీళ్ళనే కంటిన్యూ చేయమని చెప్పొచ్చు కదా. ఒకవేళ అంతా వీళ్ళ మీద నమ్మకం ఉంటే సుప్రీంకోర్టు ఏదైతే మళ్ళీ సిబిఐ నుంచి ఆఫీసర్స్ ని డిప్యూట్ చేసిందో అక్కడ అర్థమైపోయింది కదండి. ఇంకొక ఎక్స్పర్ట్ ని ఫుడ్ ఎక్స్పర్ట్ ని ఇంకొకరిని వేయడంలోనే అర్థమైంది కదా. వారి బాధ్యత కోర్టు వారి బాధ్యత ప్రకారం ప్రజల నమ్మకాన్ని చోరుకునేందుకు వారు సిబిఐ అధికారులు దీంట్లో ఇన్వాల్వ్ చేశారు, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇన్వాల్వ్ చేసి ఇది మంచిదేగా. ఇప్పుడు మొన్నటిదాకా మీరు చంద్రబాబు గారు సిట్ అంటే సిట్ అధికారులు సిట్ అవుతారు స్టాండ్ అంటే స్టాండ్ అవుతారు అన్నారు కాబట్టి ఇప్పుడు మీరు కూడా విశ్వసిస్తున్నారు, ప్రజలు విశ్వసిస్తున్నారు. ఏ రాజకీయ పార్టీ ఈ దర్యాప్తు మీద పరిస్థితి లేదు కాబట్టి వారు ఇంక్లూడ్ చేశారు. దోషులు ఎవరనేటువంటిది బయటికి రావాలా? అలా బయటకు వస్తేనే
ఇంత కోట్లాది మంది భక్తులు శాంతి ఇస్తారు వాస్తవాలు తెలిస్తే. ఒకలాంటి కాంట్రాస్ట్ క్రియేట్ అయిపోయింది, ఒకలాంటి ఇది వచ్చేసింది అందరిలో. ఇప్పుడు మీరు చూడండి, వీళ్ళు చేసిన వ్యాఖ్యల వల్ల, వీళ్ళు చేసినటువంటి దుర్మార్గ పని వల్ల తిరుమలలో కూడా ఉన్న పరిస్థితులు, భక్తుల సంఖ్య తగ్గింది, లడ్డు అమ్మకాలు తగ్గినాయి. వీళ్ళు చేసేటువంటి దాని మీద చేస్తామంటే ఎలాగండి? దేవుడి మీద అంటండి రాజకీయాలు. సుప్రీంకోర్టు అదే కదా చెప్పింది, దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయాలి, ఆదేశాన్ని ఇవ్వడం జరిగింది కదా చెప్పి వీళ్ళు ఎందుకు అలాగా ఎందుకు చేయదలుచుకున్నారు? ఆ విధంగా సుబ్బారెడ్డిని టిటిడి చైర్మన్ గా పనిచేయలేదు అని చేశారు. మీరు అన్నిటికీ మధ్యలో మాట్లాడతారు, అది నువ్వు ఎట్లా డిస్క్లోజ్ చేయవు? నువ్వు టీటీడీ బోర్డు చైర్మన్ గా పనిచేసి సుప్రీం కోర్టులో ఒక మాట చెప్పండి, ఎన్డీటీపీ రిపోర్ట్ వచ్చాక ఇదే ముఖ్యమంత్రి గారు 2 నెలలు ఎందుకు వేచి ఉన్నారు? అది ఇన్వెస్టిగేషన్ తెలుసు, ఇమీడియట్ గా జరిగిన తర్వాత మాట్లాడాలా? అవును, టీటీడీ దేవుడి మీద భక్తి అదేనా ఆయనకి? దేవుడి మీద నిజమైన భక్తి కలవాలైతే ఏం చేస్తారు? రాజశేఖర్ గారు, ఇప్పుడు ఈ దర్యాప్తు మీద మీరందరూ కూడా, మీ వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కూడా అధినేత కూడా నమ్ముతున్నారు కాబట్టి ఈ దర్యాప్తు వేగంగా జరిగి వాస్తవాలు బయటకు వచ్చి ప్రజల ముందు రావాలని చెప్పేసి అందరం కూడా కోరుకుందాం. ధన్యవాదాలు అండి చర్చలో పాల్గొందుకు. విద్యాసాగర్ గారు, కృష్ణాని గారు, కాకుమారి రాజశేఖర్.